తెలుగు వ్యాకరణం వ్యాకరణ అంశాల వివరణలో నాలుగవ భాగానికి స్వాగతం. ఈ భాగంలో వాచకములు ద్రుత ప్రకృతికములు కళలు పురుషులు గురించి చర్చించుకుందాం. వాచకములు ఇవి నాలుగు ఉంటాయి. మహద్వాచకము మహతీవాచకము అమహద్వాచకము మహం మహతీవాచకము. మహద్వాచకము అంటే పురుషులను గురించి వారి విశేషణములను గురించి తెలిపే మహద్వాచకం. పురుషులను గురించి వారి విశేషణములను గురించి తెలుపుతుంది. ఇక్కడ పురుషుడు రాముడు. ఈ పురుషుడు వాడి యొక్క విశేషణం చెప్పాలి అంటే అందమైన బాలుడు. బాలుడు కూడా విశేషమే, ఎందుకంటే బాలుడా వృద్ధుడా చిన్నవాడా పెద్దవాడా అనేది ఉంటుంది. కాబట్టి రాముడు బాలుడు అవి మహద్వాచకాలు ఉంటాయి. మహతీవాచకము అంటే స్త్రీలను గురించి వారి విశేషణములను గురించి తెలిపేది. స్త్రీలను గురించి కాని వారి విశేషణములను గురించి కాని తెలిపేది మహతీవాచకము. ఉదాహరణ రాధ, అందమైన బాలిక. ఇది స్త్రీకి సంబంధించినవి కాబట్టి మహతీవాచకం. ఇక అమహత్వాచకం, అమహత్వాచకం అంటే మహత్వాచకం కానిది. మహత్తు మహతి రెండూ కానివి అంటే స్త్రీలను గాని పురుషులను గాని కాకుండా మిగిలినటువంటి వాటిని గురించి తెలిపేది అమహత్వాచకం. అంటే ఈ మిగిలినవి ఏంటయ్యా అంటే తిర్యక్ జనములు. తిర్యక్ జడం. తిర్యక్ అంటే పశువులు పక్షులు మొదలైనటువంటివి. జడములు అంటే కదలిక లేనటువంటివి, చేతనము లేనటువంటివి. కాబట్టి వీటికి ఉదాహరణ ఏంటి? పక్షులు అన్నమాట. తిర్యక్కులు అంటేనేమో పక్షి. జడము అంటే కదలిక లేనివి, చెట్టు గోడ పుట్ట ఇలాంటివి. అమహత్వాచకము అంటే స్త్రీలను పురుషులను కాకుండా మిగతా వాటిని గురించి తెలిపేది. మిగతా ఏంటయ్యా అంటే తిర్యక్ జడములు. తిర్యక్ జడములు అంటే తిర్యక్ ప్లస్ జడములు. తిర్యక్కులు అంటే పశువులు పక్షులు మొదలైనవి. జడములు అంటే అచేతనములుగా ఉండేవి, కదలిక లేనటువంటివి. వాటికి ఉదాహరణ పక్షి చెట్టు అట్లా. ఇక నాలుగవది మహన్ మహతి వాచకం. మహన్ మహతి అంటే మహత్ ప్లస్ మహతి. మహద్వాచకం అంటే మహద్వాచకం. ఇక ఆల్రెడీ ఇప్పుడు మనం అనుకున్నాం పురుషుల గురించి తెలిపేది. మహతి అంటే స్త్రీలను గురించి తెలిపేది. మహన్ మహతి అంటే రెండింటినీ గురించి తెలిపేది. మహద్వాచకం కావచ్చు, మహతి వాచకం కావచ్చు. అంటే స్త్రీలకి పురుషులకి ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలను చెప్పేటువంటి దాన్ని మహన్ మహతి వాచకము అంటారు. మహత్ మహతి. ఉదాహరణ బిడ్డ. ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు. అలాగే నలుగురు. ఆ నలుగురు మగవాడు కావచ్చు, ఆడవాడు కావచ్చు. కాబట్టి ఇది అన్నమాట స్త్రీలను పురుషులను వారిద్దరికి సంబంధించినటువంటి వాటిని గురించి చెప్పేది మహన్ మహతి వాచకము. మరొకసారి చూద్దాం. వాచకములు మన వాడేటువంటి పదం భాషలో వచ్చే పదాలని ఈ నాలుగు రకాలుగా విభజించారు. మహద్వాచకము పురుషులను గురించి వారి విశేషముల గురించి తెలిపేది రాముడు, అందమైన బాలుడు. మహతీ వాచకం స్త్రీలను గురించి కాని వారి విశేషముల గురించి కాని తెలిపేది రాధ, అందమైన బాలిక. అమహత్ వాచకం అంటే స్త్రీలను పురుషులను కాకుండా మిగతా వాటిని. ఏమిటయ్యా మిగతావి? తిర్యక్ జడములు. తిర్యక్కులు అంటే పశుపక్షాదులు. జడములు అంటే అచేతనముగా ఉండేవి, కదలిక లేనటువంటి వాటి గురించి తెలిపేది. ఉదాహరణ పక్షి చెట్టు. ఇక మహన్ మహతి వాచకం, మహద్వాచకము ప్లస్ మహతి వాచకం, ఈ రెండిటికి సంబంధించినవి. అంటే స్త్రీలకి పురుషులకి ఇద్దరికి చెందినటువంటి మాటలు గనక పదాలు గనక వచ్చినట్లయితే అది మహన్ మహతి వాచకము. ఉదాహరణ బిడ్డ. ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు. అట్లాగే నలుగురు అన్నప్పుడు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. ఇవి వాచకము. ఇప్పుడు పురుషుల గురించి తెలుపుతున్నాం.
పురుషలు బట్ నాట్ పురుషులు పురుష ఇది ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష వీటినే ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని కూడా అంటారు అన్నమాట ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తను తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ ఈ మూడు పదాలు కంఠస్థం చేస్తే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం జనరల్ గా ఎవరి గురించి మాట్లాడుకుంటాం మన గురించి మాట్లాడుకుంటాం లేకపోతే ఎదట వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం ఇంకెవరి గురించి మాట్లాడుకుంటాం ఎక్కడో ఉన్న వాళ్ళని అంటే నేను మన ఎదుట ఉన్నవాళ్ళు మనము మన ఎదుట ఉన్నవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు సో మనము ఈజీక్వల్ టు ఉత్తమ పురుష ఎదుట ఉన్నవాళ్ళు ఈజీక్వల్ టు మధ్యమ పురుష ఎక్కడో ఉన్నవాళ్ళు ప్రథమ పురుష ఇంతే వెరీ సింపుల్ అన్నమాట ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ తెలుగులో ఉత్తమ పురుష తన్ను తాను ఉత్తమ అంటే తనను గురించి ఇక నా గురించి నేను చెప్పుకునేటప్పుడు ఏం చెప్తాను నేను ఒకవేళ మేము ఎక్కువ మంది ఉంటే మేము బహువచనములు ఎదుట వారిని గురించి తెలిపేది ఎదుట ఉన్న వాళ్ళని ఏమంటాం నీవు అంటాం గౌరవంగా పిలవాలన్నా లేకపోతే బహువచనంలో పిలవాలన్నా మీరు అంటాం సో ఎదుట వారిని గురించి తెలిపేది నీవు మీరు ఎక్కడో ఉన్న వాళ్ళని గురించి ఏమని చెప్తాం మనం వాడు అట్లాగే బహువచనం అయితే వారు వాళ్ళు అంటాం ఇవి మూడు పురుషులు పురుషులు కాదు చాలా మంది రాసేటప్పుడు కూడా షార్ట్ కొమ్మ పెడతారు కట్టకూడదు పురుషులు అంటే మగవాళ్ళు అయిపోతారు ఇక్కడికి వచ్చేవాళ్ళకల్లా ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అదే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ తను తాను ఉత్తమ తనని గురించి తెలిపేటువంటి పదాలు అట్లాగే వాటికి సంబంధించిన క్రియలు వచ్చిన తర్వాత వస్తాయి అవి ఉత్తమ పురుషులు వాటికి సంబంధించిన ఉత్తమ పురుష క్రియలు ఎదుట మధ్యమ ఎదుట ఉన్న వారిని గురించి తెలిపేటువంటి పదాలని నీవు మీరు ఇది మధ్యమ పురుష ఎక్కడో ఉన్న వారి గురించి తెలిపేది వాడు వారు అట్లాగే వాటికి సంబంధించిన క్రియలు కూడా వస్తే ఆ నేను ఉన్నాను అనుకోండి నేను ఉన్నాను అంటాం ఉన్నాను అనేది క్రియ అది ఉత్తమ పురుష క్రియ అట్లాగా నేను ఉండేను అని అనం కదా అంటే ఆ ఉండేను అనేది వేరే రకమైనటువంటి ఈ రెంటిలో దేనికో సంబంధించినటువంటి క్రియ అవుతుంది అట్లా ఆ పదాలకి నీవు అన్నము తింటివి అంటావు నేను అన్నము తింటివి అన్నా అనం కదా సో ఆ తింటివి అనేటువంటి క్రియ వచ్చేసే వాళ్ళ మధ్యమ పురుష క్రియకి అలాగా క్రియల ఇదిలో అట్లా వస్తాయి మామూలుగా తను తానుత్తమా ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ ఈ మూడు కూడా ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులు ఇప్పుడు ద్రుత ప్రకృతి కములు కళలు ఇందులో ద్రుతము ద్రుత ప్రకృతి కములు ఈ రెండు చాలా ముఖ్యమైనవి ఈ రెండు ఒకటి కాదు ద్రుతము వేరు ద్రుత ప్రకృతి కము వేరు ద్రుతము అంటే నకారమును ద్రుతమందురు ఇది ఒకనొక కాలంలో దీన్ని మాత్రమే ద్రుతము అన్నారు ఆ తర్వాత కొంతకాలానికి కొంతమంది దీన్ని చేర్చారు ఆ తర్వాత మరికొంత కాలానికి దీన్ని కూడా చేర్చారు సో చివరికి వచ్చేవరకు నకారము అన్నారు సో ను నీ ను ఎక్కువగా ఆ మూడు అక్షరాలు వస్తాయి కాబట్టి ఆ మూడు రాశాను సో నకారము ద్రుతము అంటారు ఈ ద్రుతము అంటే ఏమన్నమాట ఇప్పుడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఆ అక్షరము చివర అంతము అంటే చివర ద్రుతము అంతమందు ఉన్న పదములను ద్రుత ప్రకృతి కములు అంటారు ద్రుతము అంతమందు అంటే చివరలో ఉన్నట్లయితే ఆ పదానికి చివర ఉన్నటువంటిది అయితే దాన్ని ద్రుత ప్రకృతి కము అంటారు ఉదాహరణ నిన్ను ఇదిగో నిన్ను రాముని ని పూచెను వచ్చెను నీను వచ్చినాయి కదా ఇప్పుడు మీరు గుర్తించవలసింది ఏంటంటే పూచెను ఇందులో ద్రుతమేది ద్రుత ప్రకృతికం ఏది అంటే మతాన్ని కలిపేయకూడదు మనకి సరళాదేశాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు ద్రుతముతో ఉపయోగం వేరే ఉంటుంది ద్రుత ప్రకృతికంతో వేరే ఉంటుంది సో ద్రుతము అంటే నకారం ఇన్ను వరకే ద్రుత ప్రకృతికము అంటే ఈ మొత్తము కలిపి ద్రుత ప్రకృతికము ద్రుతము అంటే నకారం ఆ చివరి అక్షరం వరకు మాత్రమే నకారము మాత్రమే
ధృత ప్రకృతి రంగం అంటే మొత్తం పదం అంతా తూచను వచ్చను చూచను అట్లా ను అనే అంతమంది ఉన్నటువంటి పదములన్నీ కూడా ధృత ప్రకృతి కాలు అవుతాయి. ఇక కళలు అంటే ఇవి కానివి కళలు, సింపుల్ ధృత ప్రకృతి రంగులు కానివి కళలు. నిన్ని అవి లేకుండా ఉన్నటువంటి పదాలన్నీ కూడా కళలు అవుతాయి. చెట్టు, గోడ ఇట్లాంటివన్నీ కూడా, పుస్తకము ఇవన్నీ కూడా కళలైపోతాయి. ను ని ను అంటే నకారము లేనటువంటి, చివర లేనటువంటి, మధ్యలగా నకారము చివర లేనటువంటి పదములన్నీ కూడా కళలే. మళ్ళీ సార్ ధృతము నకారము ధృతమందురు, అది నూనా నీనా నూనా ఏదైనా ఓకే. ను ని అనేది పదము చివర ఉంటే ఆ అక్షరాన్ని ధృతము అంటారు. ఆ ధృతము అనేటువంటిది ఎక్కడైతే చివర ఉంటుందో, ఏ పదానికైతే చివర ఉంటుందో ఆ పదాన్ని ధృత ప్రకృతికము అంటాం. రాముని పూచను ఇట్లాంటివి ధృత ప్రకృతికములు కానివి కళలు. ఈ ధృత ప్రకృతికాలను నీను అనేటువంటి చివరలో లేకుండా ఉంటే ఆ పదాలన్నీ కూడా కళలైపోతాయి. ఇది ధృత ప్రకృతికములు కళలు. ఇప్పుడు వాక్యములు రకములు. మన భాషలో మన వ్యవహారంలో వాడేటువంటి వాక్యాలను మూడు రకాలు, లేకపోతే నాలుగు, లేకపోతే ఐదు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనకి మెయిన్గా మూడు వాక్యాలు ముఖ్యం. ఒకటి సామాన్య వాక్యం, రెండు సంశ్లిష్ట వాక్యం, మూడు అవాంతర వాక్యం. సామాన్య వాక్యం అంటే మామూలుగా ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ అంటాం. ఏం లేదు ఇందులో ఏంటంటే ఒక్క సమాపక క్రియతో గనక వాక్యం పూర్తి చేసినట్లయితే దాన్ని సామాన్య వాక్యము అంటాం. కామన్ మ్యాన్ లాగా అనమాట, కామన్ సెన్స్ ఏం ఉండదు అందులో. రాముడు వనవాసమునకు వెళ్ళాను, మనం కర్త కర్మ క్రియల దగ్గర తెలుసుకున్నట్టుగా ఓ కర్త ఓ కర్మ ఓ క్రియ ఉంటాయి, ఇంకేమి ఉండవు. ఓ దానికి డెఫినేషన్ ఏంటంటే ఒకే ఒక సమాపక క్రియతో పూర్తి అయ్యే వాక్యాన్ని సామాన్య వాక్యము అంటారు. ఇక సంశ్లిష్ట అంటే కూడుకొని ఉంది అని అర్థం. అసలు సంశ్లిష్టం అంటే కూడుకోవడం. ఏమిటి ఇక్కడ కూడుకునేది? ఒకటి గాని అంతకు మించి గాని అసమాపక క్రియలు ఉంటే, ఒకటి గాని అంతకు మించి గాని, ఒకటిన్నా సరే రెండున్నా సరే మూడున్నా నాలుగున్నా ఎన్నున్నా సరే అది ఏమైందాలి? అసమాపక క్రియలు అయిందాలి. ఎక్కువ ఒకటి గాని రెండు గాని అసమాపక క్రియలు ఉంది. ఒక వాక్యంలో సమాపక క్రియ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందని మనం ఇంతకు ముందు చెప్తున్నాం. సమాపక క్రియ అనేది ఒక వాక్యంలో ఒకటే ఉంటుంది, కానీ అసమాపక క్రియలు ఎన్నైనా ఉండవచ్చు. అట్లా ఒకటికి మించి, ఒకటి కానీ అంతకు మించి కానీ అసమాపక క్రియలుండి ఒక సమాపక క్రియ ఉండి వాక్యాన్ని కనుక చెప్పినట్లయితే దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటాం. ఉదాహరణ చూద్దాం. దుష్యంతుడు వేటకు వెళ్ళి ఓ పని అయిపోయింది, ఒక అసమాపక క్రియ. శకుంతలను చూచి వెళ్ళాడు, చూచాడు, ఇంకా పూర్తి కాలే. ఆశ్రమమునకు ఏగి అక్కడి నుంచి కణుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. సో ఒకటి రెండు మూడు అసమాపక క్రియలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆమె జన్మ వృత్తాంతమును తెలుసుకొనేను, అది సమాపక క్రియ. అంటే ఒకటి ఒకటేనా చెప్పచ్చు, దుష్యంతుడు వేటక వెళ్ళి శకుంతలను సూచన వెళ్ళి అనేది ఒక అసమాపక క్రియ అయింది కాబట్టి అది కూడా సంశ్లిష్ట వాక్యమే. మీకు ఇంకా పెద్దగా అది ఈజీగా ఉండాలని అది కూడా చెప్పాము. శకుంతలను చూచి ఆశ్రమమునకు ఏగి అచ్చట కర్మ మహర్షిని కలిసి ఆయనతో ముచ్చటించి ఆమె యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకుంది, ఇట్లా ఎంత లెంతీగానే వెళ్ళిపోవచ్చు. ఇది సంశ్లిష్ట వాక్యం. సో ఒకటి గాని అంతకు మించి కానీ అసమాపక క్రియలతో కూడుకొని ఉండి ఒక సమాపక క్రియతో పూర్తి అయ్యే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు. ఇక మూడవది అవాంతర వాక్యం. అవాంతరం అంటే అందులోనే అర్థమవుతున్నది, అంటే ఒక అడ్డంకి ఉంది ఏదో, నువ్వు పని పూర్తి చేయాలంటే ఇంకోటి ఏదో కావాలి, అది అయితేనే ఇది అవుతుంది. దీనికి ఈ పని కావాలంటే ఏంటి అవాంతరం ఏదో ఉంది, ఆ అవాంతర వాక్యంతో కూడుకొని వచ్చేది అవాంతర వాక్యము. ఉదాహరణ, నీవు బాగా చదివిననే
పరీక్షల్లో ఉత్తీర్ణుడవు కాగలవు. ఊరికే పరీక్ష ఫీజు కట్టి పరీక్ష రాస్తే ప్యాస్ కావాలి కదా. పరీక్ష ప్యాస్ కావాలంటే ఏం చేయాలి? ఇది అవాంతరం. నీవు బాగా చదివిననే చదివి తగ్గుతుంటే కావాలి పరీక్ష రాయాలి. సో నీవు బాగా చదివిననే బాగా రాసినచో మాత్రమే పరీక్షల్లో ప్యాస్ కావాలి. ఈ పరీక్షల్లో ప్యాస్ కావడానికి అవాంతరం ఏంటి? ఇట్లాగే వానలు కురిస్తేనే పంటలు పండుతాయి. నీ జపము పూజ బాగా భగవంతుడికి నచ్చితేనే భగవంతుడు నిన్ను కరుణిస్తాడు, నీకు వరం ఇస్తాడు. ఇది అన్నమాట. సో ఒక అవాంతరంతో కూడుకొని ఉన్నటువంటి వాక్యంతో కలిపి వచ్చినట్లయితే అది అవాంతర వాక్యము. ఇక మహావాక్యము అంటే ఇదన్నీ ఉంటాయి. సామాన్య వాక్యం ఉంటుంది, సంశ్లిష్ట వాక్యం ఉంటుంది, అవాంతర వాక్యం ఉంటుంది, కింద రాసిన అసంపూర్ణ వాక్యాలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఒక మహావాక్యం. మహావాక్యానికి ఉదాహరణ ఏంటంటే ఒక నాటకం, ఒక గ్రంథం, ఒక కథ, ఒక సినిమా, అది అన్నమాట. కాబట్టి దీంతో మనకు అంత అవసరం లేదు. అసంపూర్ణ వాక్యం అంటే అసంపూర్తి అర్థాన్ని ఇచ్చేది, అంటే వాక్యం కంప్లీట్ కాదు. రాముడు వనమునకు వెళ్ళి అక్కడికి ఆపేశాం అనుకోండి, దాన్ని ఏమంటాం? అసంపూర్ణ వాక్యము అంటాం. అర్థమైంది కదా? సంపూర్ణము కాని వాక్యము అసంపూర్ణ వాక్యము. అతడు పుస్తకమును చదివి తర్వాత ఏం చేశాడు తర్వాత అక్కడికి ఆపేస్తే ఏమవుతుందన్నమాట? సమాపక క్రియ లేకపోతే దాన్ని అసంపూర్ణ వాక్యము అంటాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. వాక్యం సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, అవాంతర వాక్యము. మనకి జనరల్ గా ఈ మూడితోటే పని. మహావాక్యం అసంపూర్ణ వాక్యం. సామాన్య వాక్యం అంటే ఒకే ఒక సమాపక క్రియతో వాక్యం ఉన్న ఎడలా, అది సామాన్య వాక్యం. ఉదాహరణ రాముడు వనవాసమునకు వెళ్ళాను. సంశ్లిష్ట వాక్యం ఒకటి గాని అంతకు మించి గాని అసమాపక క్రియలతో కూడుకొని వాక్యమును చెప్పినట్లయితే వచ్చే వల్ల సమాపక క్రియ ఎట్లాగ ఉంటుంది, దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటాం. దుష్యంతుడు వేటకు వెళ్ళి శకుంతలను చూచి ఆశ్రమమునకేది ఆమె జన్మ వృత్తాంతమును తెలుసుకొని. అవాంతర వాక్యం ఒక అవాంతరముతో కూడుకొని ఉన్నటువంటి వాక్యం కనుక ఉన్నట్లయితే దాన్ని అవాంతర వాక్యము అంటాం. నీవు బాగా కష్టపడి చదివిననే పరీక్షల్లో ఉత్తీర్ణుడవు కాగలవు. ఇది అవాంతర వాక్యం. మహావాక్యం అంటే ఒక సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, అవాంతర వాక్యం, సంపూర్ణ వాక్యం, ఇవన్నీ కలిగి ఉండేది మహావాక్యం. అంటే ఒక వృత్తాంతము, ఒక కథ లాంటి అనమాట. ఒక కథ చెప్పాలి అంటే ఎన్నో ఉంటాయి. అందుట్లో సమాపక క్రియలు ఉంటాయి, అసమాపక క్రియలు ఉంటాయి, ఈ వాక్యాలన్నీ ఉంటాయి అందుట్లో. కాబట్టి అది మహావాక్యం. దానికి ఉదాహరణ ఒక పుస్తకం. పుస్తకం అంటే లెక్కల పుస్తకం, తెలుగు పుస్తకం, తెలుగు పుస్తకం ఒక పాఠం. అట్లాగే ఏదైనా ఒక నాటకం తీసుకుంటే ఒక నాటకం, ఒక గ్రంథం తీసుకుంటే గ్రంథం. అంటే ఆ కథ మొదలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా అయ్యేటువంటిది మొత్తం కలిపి మహావాక్యం అవుతుంది. అసంపూర్ణ వాక్యం అంటే అసంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేది, అర్థం పూర్తి కాకుండా, వాక్యం పూర్తి కాకుండా ఉన్నట్లయితే ఇంకా ఏదో ఉంటుంది బ్యాలెన్స్. అలా కనుక ఉన్నట్లయితే అది అసంపూర్ణ వాక్యం. ఇంతవరకు మనకు ఈ పారిభాషిక పదాలు లాంటివి చిన్న చిన్న వాటి గురించి వివరణ ఇవ్వడం జరిగిపోయింది. ఇక తర్వాత భాగంలో మనం సంధులను గురించి చర్చించుకుందాం.